సీ కట్టలు తరలిస్తోంది. ఏదైతే నిన్న ఏపీ 16Z 0363 అంటే ఏపీ 16Z అంటే ఇది ఏపీఎస్ఆర్టీసీకి చెందినటువంటి వాహనం, దాని యొక్క సి బుక్ కూడా తీసాం. ఏపీఎస్ఆర్టీసీ వాహనం ఇది, ఏపీ అడ్రస్ ఏపీఎస్ఆర్టీసీ క్యాంప్ ఆఫీసు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ విజయవాడ, దాని చాసిస్ నెంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆర్టీసీకి చెందినటువంటి బండి, ఆర్టీసీకి చెందినటువంటి బండి పైన పోలీసు స్టిక్కర్ అంటించారు. అంటే ఎవడ ఆపకూడదు కదా, మళ్ళీ నోట్ల కట్టలు తరలిస్తా ఉన్నారు కదా. ఈ కంటైనర్లో నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినటువంటి కంటైనర్లో అట్టపెట్టెల నిండా నోట్ల కట్టలు ఫుల్గా నింపి దానిని బయటకు పంపించారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఏపీ 16Z 0363 వాహనం విజయవాడ బస్టాండ్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయాలను ఉండేటటువంటి ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆ బ్లాక్ ముందు ఆగింది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆ బ్లాక్ వద్దకు వచ్చింది ఏపీ 16Z 0363 వాహనం. ఏ వాహనం అయితే నిన్న తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళి బయటకు వచ్చిందో ఆ వాహనం ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో విజయవాడ బస్టాండు ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయట ఆగింది. ఆ బండిలోంచి ఫుల్గా కరెన్సీ కట్టలు నిండి ఉన్నటువంటి అట్టపెట్టెల్ని దించారు. కరెన్సీ కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెల్ని ఆ బండిలోంచి దింపి ఎక్కడికి తీసుకెళ్లారో కూడా చెప్తా ఉన్నా. ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి డిపో క్లర్క్ ఎర్నింగ్స్, అంటే క్యాష్ క్లర్క్ డిసి అంటారు, డిపో క్లర్క్ ఎర్నింగ్స్ ఆయన గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ లెక్క పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈ నిమిషాన్ని కూడా కౌంటింగ్ జరుగుతూ ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇవాళ మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే మీరు విజయవాడ బస్టాండ్కి వెళ్ళండి, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని చెప్పండి. ఏపీ 16Z 0363 ఈ బండి నిన్న తాడేపల్లి ప్యాలెస్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి ఈ కంటైనర్ ట్రక్కు వచ్చిందా లేదా సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి. ఇవాళ ఆర్టీసీ యాజమాన్యాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ ట్రక్కులోంచి అట్టపెట్టెలు దిగాయా లేదా? నోట్ల కట్టలతో నిండి ఉన్నటువంటి అట్టపెట్టెలు దిగాయి. ఇప్పుడు ఈ నిమిషాన డిపో క్లర్క్ ఎర్నింగ్స్, ఇన్ని క్యాష్ క్లర్క్ అని కూడా అంటారు, క్యాష్ క్లర్క్ డిసి, డిపో క్లర్క్ ఎర్నింగ్ ఛాంబర్లో కౌంటింగ్ మిషన్లు పెట్టి మరీ ఆ నోట్ల కట్టలని లెక్క పెడుతూ ఉన్నారు. కొన్ని కోట్ల రూపాయలు అట్టపెట్టెలు అక్కడికి దిగాయి. అక్కడి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకి ఈ కరెన్సీ కట్టలని తరలించే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొన్న ఈ మధ్య వరకు ప్రఖ్యాతిగాంచినటువంటి ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డి ఈ ఏపీఎస్ఆర్టీసీకి వైస్ చైర్మన్, కాబట్టి బాగా నేర్పించుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఇచ్చుంటాడు. అన్నా, ఆర్టీసీ బండ్లలో భలే స్మగ్లింగ్ చేయొచ్చన్నా, నోట్ల కట్టాలని భలే తరలించొచ్చన్నా అని చెప్పి ఈ ఎర్రచందనం స్మగ్లర్, మొన్నటి వరకు ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉన్నాడు, ఇప్పుడేవో చిత్తూరు అసెంబ్లీ క్యాండిడేట్, ఐడియా ఇచ్చుంటాడు తాడేపల్లి కొంపకెళ్ళి చాలా సునాయాసంగా రాష్ట్ర వ్యాప్తంగా నోట్ల కట్టలన్నీ పంపించేయచ్చన్నా. కళ్ళు కప్పి చెక్పోస్టుల దగ్గర ఏముందండి, ప్రైవేటు వాహనాలు చూస్తారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులోకి ఎక్కి మొత్తం పైనుంచి కింద దాకా ఎవడు చూడరు కదా, అది లగేజ్లో వెళ్తుందా, ఆర్టీసీ బస్సుల్లో ఉన్నటువంటి లగేజ్ కంపార్ట్మెంట్లో వెళ్తుందా, లేదంటే ఇంకెక్కడైనా పెట్టి పంపిస్తా ఉన్నారు, ఎవడికి తెలుసు. అంత పెద్ద ఎత్తున అసలు పెట్టెలు నోట్ల కట్టలు ఆర్టీసీ మెయిన్ బ్లాక్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్కి రావాల్సిన అవసరం ఏంటి? అక్కడి నుంచి వీటిని ఎక్కడెక్కడికి పంపిస్తా ఉన్నారు? మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్టీసీ యాజమాన్యాన్ని, కెన్ యూ డినై ద ఫ్యాక్ట్ దట్ దిస్ వెహికల్ ఏపీ 16Z 0363 ఈ వాహనం ఇవాళ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ బయటకు వచ్చి ఆగిందా లేదా? దానిలోంచి నోట్ల కట్టలతో నిండినటువంటి అట్టపెట్టెలు దించారా లేదా?
ఆ అట్టపెట్టెల్లో ఉన్నటువంటి డబ్బును ఇప్పుడు డీసీ క్లర్క్ ఎర్నింగ్స్ ఛాంబర్ లో లెక్క పెడతా ఉన్నారా లేదా? దీనికి మీరు తక్షణమే జవాబు చెప్పాలి. అంటే నిన్న తాడేపల్లి కొంపకెళ్ళి ఆ కొంపలో ఉన్నటువంటి కరెన్సీ కట్టల్ని ఫుల్గా లోడ్ చేసుకుని వాటిని వాళ్ళు మళ్ళీ ఇక్కడ అన్లోడ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నారా? ఏమో జగన్ రెడ్డి, ఈ విధంగా వాడుకుంటా ఉన్నాను ఆర్టీసీని. ఇటువంటి క్యాష్ స్మగ్లింగ్ వాడుకుంటా ఉన్నాను ఆర్టీసీని. ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, తక్షణమే ఎలక్షన్ కమిషన్ ఉన్నతాధికారులు వెళ్ళి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్, విజయవాడ బస్టాండ్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని దయచేసి పరిశీలించండి. ఇమ్మీడియట్గా వెళితే అక్కడ కొన్ని కోట్ల రూపాయల క్యాష్ అక్కడ మీకు దొరుకుతుంది. అన్ని కోట్ల రూపాయల కరెన్సీ కట్టలు దేనికి రావాలండి? ఒక కంటైనర్ ట్రక్ నిండా అట్టపెట్టెల్లో పెట్టి కరెన్సీని తీసుకొస్తారా? బయటికి మాత్రం వంట సామాను, టమాటాలు, ఉల్లిపాయలు, వంకాయలు, మీ సైకో జగన్ రెడ్డికి అదొక మొబైల్ కిచెన్ అంట, మొబైల్ ప్యాంట్రీ అంట. ఇప్పుడు ఏం చెప్తారా సమాధానం? ఇందాక వైవి సుబ్బారెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఏం చెప్తావు సమాధానం? 11 నెలల్లో ఆర్టీసీ, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్కి వెళదాం, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, డీసీ డిపో క్లర్క్ ఎర్నింగ్ ఛాంబర్ దగ్గరికి వెళదాం. కోట్ల రూపాయలు ఈ రకంగా కంటైనర్లు బరి తెగించి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులోకే కంటైనర్లు పంపించేసి, అంతే కదా మన దగ్గర ఉండేది అంతా క్యాషే కదా, లిక్కర్ షాపుల్లో క్యాష్, ఇసుక రీచుల్లో క్యాష్, మనం నోట్ల కట్టలు తప్పితే ఏమీ తీసుకోం కదా జగన్ రెడ్డి.